మైపాడు కాలువపై ఇల్లు తొలగింపుపై సిపిఎం నేతలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. అక్రమంగా ఇల్లు తొలగించారని, ప్రత్యామ్నాయం చూడకుండా ప్రత్యామ్నాయం చూపించకుండా ఇల్లు ఎలా తొలగిస్తారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజాము 4 గంటలప్పుడు కరెంట్ కట్ చేసి తమను అకారణంగా తమ ఇల్లు తొలగించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కరెంట్ కట్ చేసేసి 4:30 టైంలు అన్ని మనుషులు ఉండలేకపోయినా ఇప్పుడు బయటికి దోసేసి మళ్ళీ ఇప్పుడు యథాప్రకారం అయింది. అనిల్ అన్న నేను వచ్చి మాట్లాడతానమ్మా, నేను ఏమని చెప్పలేదు, ఇల్లు తీయమని చెప్పలేదు అన్నాడు. ఆయన వచ్చిందిలే పెట్టిందిలే, మేము 2 రోజుల నుంచి నాకు కోళ్ళు మేము అందరూ వాడి వాళ్ళు తీసి అంటా ఉన్నారు. పొట్టున్నాయి కదా సార్, మాకు ఈ పండగ పోయిందాక మాకు జీవితం ఉంటే పండగ పోయే ఈ పండగ తెల్ల లోపల మేము తీసేసుకుంటాము, అమ్మేసుకుంటాము చిన్న చిన్నగా. ఏడో మాకు వినవాసం అనేది ఉంటే మేము ఏడైనా సర్దుకుంటాం సార్ అని చెప్పినాము. అట్లే కుదరదు అన్ని అందరికి చెప్పాము సార్, అందరికి చెప్పాము, ఎవరేం మాట్లాడలేదు సార్. యాదవ్ గారితో ఫోన్లో జనం సమక్షంలో మాట్లాడడం జరిగింది. అయ్యా మీరు మా నగర ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇదిగో మా ఇల్లు తొలగిస్తాం అనేటటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మీరు ఈ యొక్క బాధితులు మిమ్మల్ని కలవాలనేది వస్తున్నారు అనేటటువంటి మనం చెప్తే నేను లేను బయట ఉన్నాను అనేటటువంటి మాట చెప్పాడు. సరే మీరు ఏ రోజు వస్తారో చెప్తే ఆ రోజు ఈ బాధితులు మిమ్మల్ని కలుస్తారు అని అంటే లేదు నేనే వస్తానని అన్నాడు. గత 3 రోజుల నుంచి ఆ మైపాడి గేట్ సెక్టర్లోనే బాధితులందరూ నిద్రాహారాలు మానేసి ఆ జేసీబీ కాడే 3 రోజుల నుంచి పడిగాపులు కాస్తా ఉన్నారు, నిరసన ధర్నాలు చేశారు. ఈరోజు ఉదయం 4:30 నుంచి ఆ జేసీబీతో అక్కడ ఉన్నటువంటి సామాన్లా లేకపోతే ఇల్లు ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. నగర ఎమ్మెల్యే గారు చెప్తున్న వాదన ఏంటంటే మేము 4 షాపులు ఆడ కొడితే వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు సీపీఎం వాళ్ళు అని మాటలు మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారిని, మీరు ఈరోజు 4 షాపులు కూల్చారు, 4 రోజుల్లో ఇళ్ళు మొత్తం కూల్చేస్తామని మీ కార్పొరేటరే వచ్చి నేరుగా అక్కడ ఉన్నటువంటి పేదలనే ఈరోజు ఉదయం బెదిరించాడు. 4 రోజుల్లో మీరు వీళ్ళకి పునరావాసం ఏ పద్ధతుల్లో ఏర్పాటు చేయగలరు, ఇంతవరకు వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలు అక్కడ ఒక ఎన్యూమరేషన్ జరగలేదు, ఎంతమంది పేదలు ఉన్నారు, వాళ్ళ ఇల్లేంటి, ఎంతమందికి ఇచ్చారు, ఆ కుటుంబాలు ఎన్ని, వాళ్ళకి ఎక్కడ స్థలం ఇచ్చారనేటటువంటి ఎన్యూమరేషన్ కానీ, వాళ్ళకి పునరావాసంగా ఇల్లు కట్టించి అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ ఇవేమీ లేకుండా ఉన్న పలానా ఈ సిటీ ఎమ్మెల్యే గారి కాంట్రాక్టులు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ కాలువ రివిట్మెంట్ కాంట్రాక్టులు కానీ ఆ రోడ్డు కాంట్రాక్టులు కానీ కాంట్రాక్టుల కోసం 4వ మైల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఆ లేఅవుట్లో ఉన్న ఫ్లాట్లకి అపార్ట్మెంట్లకి ధరలు రావడం కోసం పేదోళ్ళ ఇళ్ళుని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు దౌర్జన్యంగా కోల్చడం అనేటటువంటిది అన్యాయమైనటువంటి చర్య. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సిపిఎం నాయకులుగా వెళితే పోలీసులు పెట్టి నిర్బంధం ప్రయోగించి అక్రమంగా అరెస్టులు చేయించారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ అరెస్టులతో కేసులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు. మేము అక్కడ ఉన్నటువంటి ఆ బాధితులకి ఆ పేదోళ్ళకి ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించేంత వరకు మా పోరాటం ఆగదు. మీరు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఆ పేదల పట్ల నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయండి, నష్టపరిహారం చెల్లించండి, ప్రత్యామ్నాయం కల్పించండి అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా మీద నిర్బంధం ప్రయోగిస్తే రేపటి నుంచి ఆ ఇల్లు కూల్చేయచ్చు అని అనుకుంటున్నారేమో, ఇది సరైన చర్య కాదు ఖచ్చితంగా.